हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल थ्री ब्यूटी क्रिएशंस मनम पोटिक्कलु एला प्रिपेर चेसुकोवालो चूसुकुंदाम इदी ईस्ट गोदावरी साइड चाला फेमस अंडी इप्पुडु तयारी विधानम दीनिकी पनस आकुलु अलागे वेप पुल्ललु काकपोते अगरबत्ती पुल्ललु उंटाई कदा अवि कूडा तीसुकोवच्चु मोदट मनमु पनस आकुलतोनी बुट्टलु कट्टुकोवाली इला नालुगु आकुल्नि तीसुकोनि అటువైపు రెండు ఇటువైపు రెండు నాలుగు సైడ్స్లో ఇలా ఆకులని అమర్చుకోవాలి ఇలా నాలుగు వైపుల పెట్టుకున్నాం కదా ఆకులని కలిసేలా పెట్టుకోవాలి నాలుగు ఆకులు కలిసేలా ఒక పుల్లని పెట్టుకోవాలి ఇలా నాలుగు ఆకులు విడిపోకుండా ఒక పుల్లను చక్కగా పెట్టుకోవాలి ఆ తర్వాత మొదటి ఆకు అలాగే రెండో ఆకుకి కంబైన్డ్ గా ఒక పుల్లను మళ్ళీ పెట్టుకోవాలి ఇవి రెండు జాయిన్ చేసుకుంటూ ఒక పుల్లను పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు మూడు ఆకుని జాయిన్ చేసుకుంటూ మళ్ళీ ఒక పుల్లను పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు నాలుగు ఆకుని కలిసేలా మళ్ళీ ఒక పుల్లను పెట్టుకోవాలి పనస ఆకులు మనకి చాలా హెల్తీ అండి సో మనం ఈ పొటిక్కల్ని పనస ఆకులతో చేసుకుంటాము ఆ తర్వాత నాలుగో ఆకు ఒకటో ఆకుకి కంబైన్ చేసి మళ్ళీ ఒక పుల్లని పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకి బుట్ట ఫామ్ లో వచ్చేస్తది మీకు ఎక్కడైనా హోల్ కనిపించింది అనుకోండి అది సీల్ చేసుకోవాలి మళ్ళీ ఒక పుల్లని మీకు ఎక్కడైనా లీకేజ్ అనిపిస్తే ఆ ప్లేస్ లో పెట్టుకోవాలి చూడండి మనకి ఇలా అంత చక్కగా బుట్టలా ఫామ్ అయిపోయింది ఈ విధంగా అన్ని బుట్టల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనం నాలుగు బుట్టలు చేసుకున్నాం ఇక్కడ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఆ ఇడ్లీ పిండిలో కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత మనం చేసుకున్న బుట్టలు ఉన్నాయి కదా ఆ పనస బుట్టల్లో ఈ ఇడ్లీ పిండిని యాడ్ చేయాలి మరీ ఫిల్ చేయకుండా జస్ట్ హాఫ్ వేస్తే సరిపోతుంది అది కొంచెం ఉడుకుతుంది కాబట్టి ఇంకా పైకి వచ్చేసిద్ది ఇలా అన్ని ఫిల్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను పెట్టుకోవాలి ఈ ఇడ్లీ పాత్రపైన మనం వేసి పెట్టుకున్న బుట్టలు ఉన్నాయి కదా ఇడ్లీ పిండి వేసుకున్నాం కదా ఆ బుట్టలని ఈ ఇడ్లీ పాత్రపైన అమర్చుకోవాలి ఇలా ఇలా పెట్టిన తర్వాత మనం యాజ్ యూజువల్ గా ఇడ్లీలను ఎలా స్టీమ్ చేస్తామో వీటిని కూడా సేమ్ అదే విధంగా క్యాప్ పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి కాకపోతే లో ఫ్లేమ్ లో చేసుకుంటే చక్కగా ఉడుకుతుంది మనకి లోపల పిండి అనేది సో ఒక 20 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్ లో స్టీమ్ చేసుకుందాం వీటిని 20 మినిట్స్ తర్వాత ఇలా కలర్ మారుతుందండి ఆకులది ఇలా పనస ఆకులతో ఎందుకు చేసుకుంటామంటే ఈ పనస ఆకుల రసం అనేది ఇడ్లీ పిండికి చాలా పడుతుంది ఇలా పట్టి మన హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా నార్మల్ ఇడ్లీల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి మనం లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కదా సో అన్ని చక్కగా ఉడికిపోయాయి మనకి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సర్వ్ చేసుకున్నాక మనం బుట్టల్ని పుల్లలతో కుట్టుకున్నాం కదా సో ఆ పుల్లల్ని రిమూవ్ చేయాలి ఇలా ఆకులన్నీ కంబైన్ చేస్తూ ఒక్కొక్క పుల్ల పెట్టుకున్నాం కదా ఆ పుల్లలన్నీ తీసేయాలి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో లోపల మనకి ఇడ్లీ అనేది సో ఇలా తింటే ఆకుల రసం మన ఇడ్లీకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి
అంతే అండి, ఇప్పుడు టిక్కలు రెడీ అయిపోయాయి. దీని చట్నీ కానీ ఏమైనా కారం పొడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగున్నాయని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్.